ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నర్సీపట్నం బ్రాంచ్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీదేవి డాక్టర్స్ డే సందర్భంగా అసోసియేషన్ సభ్యులతో స్థానిక డాక్టర్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందుగా అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్స్ డే అనేది డాక్టర్ బీసీ రాయ్ అనే పశ్చిమ బెంగాల్లోని ప్రభుత్వ వైద్యుని గౌరవార్థం జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారని ఆయనకు భారత ప్రభుత్వం భారత రత్న అవార్డు ఇవ్వడం జరిగిందన్నారు. డాక్టర్ రాయ్ జననం మరణం కూడా జూలై 1వ తేదీ కావడంతో ఆ రోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ డేగా ప్రకటించుకున్నామని తెలిపారు. అయితే ప్రతి సంవత్సరం డాక్టర్స్ డే రోజు ఐఎంఏ తరపున నర్సీపట్నంలో పలు సేవా కార్యక్రమాలు చేసేవారన్నారు. కానీ ఈ సంవత్సరం కరోనా వైరస్ రావడం వలన ఇటువంటి కార్యక్రమాలు చేయలేకపోతున్నట్టు తెలిపారు. డాక్టర్స్ డే సందర్భంగా నర్సీపట్నం వర్కింగ్ జర్నలిస్టులందరికీ వారి కుటుంబాలకు ఫ్రీ ఓపీ హెల్త్ కార్డులు అందజేస్తామని ఆమె తెలిపారు. కరోనా వ్యాధి సోకిన వారికి చికిత్స చేస్తూ ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశంలో కూడా చాలా మంది డాక్టర్లు కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారని తెలిపారు. వారికి మా డాక్టర్స్ అసోసియేషన్ తరపున శ్రద్ధాంజలి ఘటిస్తామని అన్నారు. ప్రజలు చాలా మంది కరోనా యొక్క తీవ్రత తెలిసి కూడా పని లేకుండా ఇంటి నుండి బయటకు రావడం, గుంపులు గుంపులుగా తిరగడం వంటివి చేస్తున్నారని, దయచేసి అందరూ భౌతిక దూరాన్ని పాటించాలని, మీతో పాటు మీ కుటుంబం మీ చుట్టుపక్కల వారిని కూడా ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలంటూ మనవి చేశారు. ఎందుకని ఇంత ఉరుకులు పరుగుల జీవితంలో పేరెంట్స్ డే అని, ఫాదర్స్ డే, మదర్స్ డే, ఉమెన్స్ డే అని, కానీ డాక్టర్స్ డే అలాంటిది కాదండి. ఇది డాక్టర్స్ డే అన్నది డాక్టర్ బీసీ రాయ్ అని వెస్ట్ బెంగాల్లో ఒక ప్రముఖ వైద్యులు ఆయన. ఆయన గౌరవార్థము ఈ డాక్టర్స్ డే అన్నది ఇలాగ ప్రతి సంవత్సరం జరుపుకోవడం కాదు. ఆయన చీఫ్ మినిస్టర్గా కూడా 14 సంవత్సరాలు పనిచేశారు. మన ఇండియా ఆయన్ని భారతరత్నతో గౌరవించింది. అందుకని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఆయన గౌరవార్థము మనం ఆయన ఇంకా ప్రముఖమైన విషయం ఏమిటంటే ఆయన జననము మరణము కూడా జూలై 1నే జరిగిందండి. అందుకని జూలై 1 డాక్టర్స్ డే కింద మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ప్రతి సంవత్సరం ఈ డాక్టర్స్ డే సెలబ్రేషన్లోనూ ఎన్నో సేవా కార్యక్రమాలని చేస్తూ ఉండేవాళ్ళమే. కానీ ఈ కరోనా అన్నది ఒకటి వచ్చి అందరినీ ఎంతో భయభ్రాంతులకు గురి చేసి అందరినీ దూరంగా ఉండండి, ఎక్కడా గుమ్ముకూడదని చెప్పడంతో మేము ఏ కార్యక్రమాలు చేయలేకపోయాము. కానీ ప్రజలకు ఏదో ఒకటి సేవ చేయాలనంటే ఏదో సలహాలు ఇవ్వడం తప్పించి అంతకంటే ఇంకేమీ చేయలేము. సో ఆ కారణంగా మేము ఇలాగా నలుగురికి తెలిసేలాగా చెప్పడం అన్నది నిర్ణయం చేసుకొని మేము ఇక్కడ సమావేశమయ్యాము. ఈ డాక్టర్స్ ఈ కరోనా అన్నది చాలా భయంకరమైన వ్యాధి. దీనిని డాక్టర్స్ ఎంతో ధైర్యంతోనూ టెస్టులు అవి చేసి ట్రీట్మెంట్ చేస్తున్నారు. కానీ ఆ డాక్టర్స్ని గౌరవించవలసిన బాధ్యత ఉంది. ఇప్పుడు డాక్టర్స్ అంటే ఏంటంటే డాక్టర్స్ని గౌరవించండి అని చెప్పడం, పేరెంట్స్ అంటే ఫాదర్స్ అంటే మనం గౌరవిస్తున్నాం గౌరవించండి అని చెప్పడానికని అది, అలాగే డాక్టర్స్ డే కూడా ఇలా వచ్చింది. ఈ కరోనా టైంలోనూ వాళ్ళ ప్రాణాలను కూడా వడ్డి డాక్టర్స్ ఎన్నో సేవలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ గౌరవించమని మా విన్నపం అండి. కానీ చాలా చోట్ల చాలా రకాల దాడులు అవి జరగడం ఉంటుంది, దానికి మేము చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే ఈ కరోనాకి ట్రీట్మెంట్ చేస్తూ కూడా చాలామంది డాక్టర్స్ వాళ్ళు కూడా కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. మన ఆంధ్రప్రదేశ్లోనే చాలామంది ఉన్నారు. ఇది కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా చాలామంది డాక్టర్స్ కరోనా పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళు కూడా కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారండి. కాబట్టి వాళ్ళందరికీ మా డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మేము వాళ్ళకి శ్రద్ధాంజలిని ఘటిస్తున్నాం. ఈ డాక్టర్స్ డే తరఫున అది మేము చేస్తున్నాం. మరొక కార్యక్రమం ఏంటంటే కరోనా గురించి జాగ్రత్తలు తీసుకోండి అని నేను చెప్పక్కర్లేదు. నేను చెప్పినా సరే మీరు అంటారు మీకు మేమే చెప్తామండి, మాకు తెలుసు, మేము బయట తిరుగుతున్నామంటారు. కరెక్టే, అందరికీ తెలుసు. కానీ దాన్ని ఎంతమంది పాటిస్తున్నారు? బయటకు వెళ్తే మాస్క్ వేసుకోండి, ఏదన్నా టచ్ చేస్తే గ్లౌస్ అవి వేసుకోండి, శానిటైజర్ వేసుకోండి అని చెప్తున్నాం. కానీ మనం చూస్తున్నాం బజార్లో కూడా ఎంతోమంది విచ్చలవిడిగా తిరుగుతున్నారు పిల్లలు, వాళ్ళకి అసలు అర్థం అవటం లేదు. అందుకనే నా విన్నపం ఏమిటంటే అన్నీ తెలిసినా కూడా మనం తప్పులు చేస్తున్నాము. గుంపులు గుంపులుగా తిరగడం, అవసరం లేకపోయినా రోడ్డు మీదకి రావడం, అది మానుకోవాలని మా విజ్ఞప్తి అండి. తర్వాత ముసలి వాళ్ళు, పిల్లలు, తర్వాత ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు అంటే డయాబెటీస్, తర్వాత క్యాన్సర్ పేషెంట్స్ అలాంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని మేము విన్నవించుకుంటున్నాము అండి డాక్టర్స్ తరఫుని. తర్వాత మొన్న మనకి ఈ మధ్యన ఈ చుట్టుపక్కల వచ్చిన గ్రామాల్లో కూడా కేసులు వచ్చినాయి, అవి కూడా ఇమ్యూనిటీ తక్కువ వాళ్ళకే వచ్చినాయి, కానీ మన నర్సీపట్నంలో ఉన్న ప్రజలు ఎవరికీ రాలేదు. అందుకనే మేము చాలా గర్వపడుతున్నాం డాక్టర్స్గా, నర్సీపట్నం డాక్టర్స్గా మేము చాలా గర్వించదగిన విషయం. మరి ఇలాగే కంటిన్యూ అయితే కనుక
చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. తర్వాత మా స్టేట్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు అన్నారు, మనం ఇన్నాళ్ళ వరకు అభిమన్యుల్లాగా పనిచేస్తాము, ఇక్కడి నుంచి అర్జునులాగా పనిచేయాలని. అంటే ఏంటో పద్మవ్యూహంలోకి వెళ్ళడమే తెలిసింది, కానీ మనకి అందులో నుంచి బయటికి రావడం తెలియలేదంటే ఎంతోమంది దాన్ని బారిన పడి డాక్టర్లు ప్రాణాలు విడిచారని. కాబట్టి ఇక్కడి నుంచి అర్జునులాగా పనిచేద్దాము అందరము, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాము, మన చుట్టూ ఉన్న వారిని కాపాడదామని చేసి మనం దేశానికి ఎంతో ఉపయోగపడతాం అలా చేస్తే అని మా ప్రెసిడెంట్ సెక్రటరీ స్టేట్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు సందేశం పంపించారండి. ఈ సంవత్సరానికి మాత్రం అదే సందేశం అవ్వచ్చు మాకు డాక్టర్స్కి. సో మేమందరం కూడా మా వంతు కృషి చేస్తాము, మీరు మాకు మీరు కూడా మాకు సహాయపడి, అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మమ్మల్ని కాపాడండి, ఇంటి దగ్గరే ఉండండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, పక్క వారిని కాపాడండి, దేశానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది, దాని నుంచి భారం కూడా తగ్గుతుంది. ఈ డాక్టర్స్ డే తరఫున మేము చేయగలిగిన సహాయం ఇదొకటేనండి. ఈ ఈ సంవత్సరానికి మాత్రం ప్రజలందరికీ ఈ సందేశాన్ని పంపిద్దామని ఈరోజు నేను ఇక్కడ సమావేశం. నమస్తే. నర్సీపట్నం ఐఏ బ్రాంచ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడిన విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి దేశంలో ఉన్న డాక్టర్ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను చెప్పదలసిన ఒకే ఒక విషయం ఏంటంటే, మన బార్డర్లో ఎలాగైతే మన సైనికులు వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్నారు, దేశం లోపల ఉన్న సైనికులుగా ఈ కోవిడ్పై పోరాటం చేస్తున్న ఎంతోమంది డాక్టర్లు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. అలాంటి వాళ్ళపై మనకు సింపతి వద్దు, కానీ వాళ్ళని కొట్టడం లాంటి చర్యలు మన దేశంలో తగ్గితే బాగుంటుందని ఈ సందర్భంలో అందరు ప్రజల్ని కోరుకుంటూ, ఏం జరిగింది ఇప్పుడు ఏ డాక్టర్ కూడా ఉత్తుకునేకి కావాలని చంపేయడం లాంటి పనులు మానవత్వం లేకుండా ఏ డాక్టర్ చెయ్యడు. దయచేసి ఆ దాడులు వగేరా వగేరా తగ్గించాలని సందర్భంగా కోరుకుంటున్నాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు